Hello, hi guys, welcome back to my channel, Tech Garden. I have a beautiful video to name me on the vizag lo Tenneti Park tour. So, guys, now I'm going to beach. So, this is beautiful rocks. Vizag lo is one of the best places. Alage ikkada guys chusaru kada adi Tenneti Park idi ee park valla deeniki Tenneti beach ane peru vachindi. So guys chudandi rocks manni enta beautiful ga unnayo oka dam type lo. Hi guys, welcome to Tenneti Park. మనకి స్టార్టింగే మొత్తం గ్రీనరీ అనేది మనకి కనిపిస్తుంది. ఈ పార్క్లోకి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు మనకి Tenneti విశ్వనాథం గారి ఒక స్టాట్యూ అనేది కనిపిస్తుంది. సో ఈ ఇతని పేరుతోనే మనకి Tenneti పార్క్ అనేది ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. సో ఈ ప్లేస్ అనేది మొత్తం ఎక్కడ చూసినా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రీనరీ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఎక్కడ చూద్దామన్నా సరే గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఆ ల్యాండ్స్కేప్ ఏరియా అవన్నీనా. సో స్టార్టింగ్ చూసారా, ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. ఇదన్నీ వ్యూ పాయింట్ కోసం ఇక్కడ చైర్ చేశారు కదా. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ వ్యూ పార్క్ Tenneti పార్క్. ఇది ఉంది చూసారా, ఈ స్పాట్ వచ్చి మొత్తం పిక్నిక్ స్పాట్. ఇది మొత్తం పిక్నిక్ స్పాట్. సో ఇక్కడ కూడా ఇదంతా బీచ్ వ్యూ పాయింట్. ఇది 3 స్టెప్స్లో ఉంటుంది. ఇది స్టెప్ 2. ఇది మన స్టెప్ పైన స్టెప్ 2కి దిగాము. ఇది మొత్తం పిక్నిక్ స్పాట్. సో ఇక్కడ కూడా మనకి బీచ్ అనేది కొంచెం విజిబుల్గా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ అట్మాస్ఫియర్, ఈవినింగ్ టైం చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ చూసారు కదా, ఈ స్టెప్స్ ఇవన్నీ ఇలా దిగితే మనం బీచ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అలాగే గైస్, ఈ పైన ఉండే ఏరియా ఉంది కదా, ఇదంతా మొత్తం పార్క్ Tenneti పార్క్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి మొత్తం మంచి షేప్స్లో కటింగ్స్ అవన్నీ చేసి ఇక్కడ పెంచడం జరిగింది. చూసారు కదా ఆ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇది అది యాంపీ థియేటర్. అసలుకి ఒకప్పుడు ఏంటంటే ఒక షోస్ వేసేవాళ్ళు, ఏమైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి వేసేవారు. ఇప్పుడు ఈ మధ్య వేయట్లేదు. సో ఇది మొత్తం అండర్టేకింగ్ అంతా VMRDA. అసలు ఇంతకుముందు అంటే ఉడా ఉండేది, ఇప్పుడు ఉడాని VMRDA కింద చేంజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు దీని డెవలప్మెంట్ అంతా సరే అంతా కూడా VMRDAనే చూసుకుంటుంది. సో గైస్, ఈ పార్క్ మొత్తం మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వ్యూ పాయింట్. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ చూసినా సరే బీచ్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే బీచ్ వ్యూ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. సో అది మంచి అట్రాక్షన్ ఈ పార్క్కి. సో చూసారు కదా ఎంత కిందకు ఉందో. అంటే ఇదంతా హిల్లీ రేంజ్లా ఉంటుంది పార్క్ పైకి. సో కిందంతా అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కింద బీచ్ ఉంది కదా, దాన్ని Tenneti బీచ్ అంటారు. చూసారు కదా ఇలాంటి చైర్స్ అవన్నీ వేసి బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు అంటే ఏం ఉండేది కాదు ఈ పార్క్. సో ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు. గైస్, ఇది చూసాకైతే నాకైతే మతిపోయింది. అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే ఇక్కడ నాకైతే ఈ స్పాట్ చాలా నచ్చింది. ఆ రెండు వైపులా గ్రీనరీ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు చాలా వావ్ అనిపించింది నాకైతే. ఆ ప్లాంట్స్ కట్ చేసి ఒక షేప్ అనేది తీసుకొచ్చారు వాటికి. మనం రాగానే చాలా మంచి నేచర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ.
ఏదైనా అంటే ఎక్కువసేపు ఉండాలి అనిపించేలా ఉంటుంది ఇక్కడ. సో అంత మంచి క్రియేట్ చేశారు ప్లాంట్స్తో వీళ్ళంతా. ఇక్కడ విఎంఆర్డిఏ చాలా బాగా కేర్ తీసుకుంది ప్లాంట్స్ కోసం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. నేను మైక్రో షార్ట్స్లోని వీడియో తీసాను ఇది. సో ఇవి నాకు చాలా నచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయంటే, అసలు సూపర్. నేనైతే చాలాసేపు అక్కడే ఉండిపోయాను. సో మెయిన్ ఇంకోటి అట్రాక్షన్ ఏంటంటే M.V.MAA చూపిస్తాను చూడండి. సో ఇది గైస్ M.V.MAA, ఇది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన కార్గో షిప్ ఇది. సో ఇది యొక్క టెన్నెటి పార్క్కి ఇది వచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ అనేది కూడా ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, తెన్నటి పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే M.V.MAA అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది అంతగా జనాల్ని ఆకర్షిస్తుంది. సో ఈ షిప్ చూడడానికి చాలామంది వస్తున్నారు. అక్కడ తెన్నటి పార్క్లో కన్నా ఎక్కువ ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో గైస్ ఇది ఒకసారైనా మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో వీటి దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటే మంచి కిర్రాక్ వస్తుంది. అసలు ఇది మళ్ళీ రిటర్న్ చేద్దామని మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతో ట్రై చేశారు. సో అయినా సరే ఇది అవ్వలేదు. ఎందుకు వదిలేశారంటే ఆ ట్యాంక్ డీజిల్ అదే ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో అది ఏమైనా బరస్ట్ అయితే, అవి ఏమైనా డ్యామేజ్ అయితే ఎక్కడ ఆక్వాటిక్ లివింగ్ థింగ్ ఇవి ఉంటాయి కదా ఫిషెస్, కానీ వాటికి కొంచెం హార్మ్ అవుద్దనేసి ఇది దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. సో ఎలాగో ఇది ఓల్డ్ షిప్ కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది దీన్ని ట్యాకప్ చేసుకుంది. సో బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడి. సో గైస్ ఇది ఫ్యూచర్లో తెన్నటి పార్క్ రెస్టారెంట్గా చేద్దామని ఒక కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ తెలియదు నిజమో తెలియదు, కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇది రెస్టారెంట్గా చేసినా చేయొచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఇది ఒక మ్యూజియం స్పాట్ కింద కూడా చేసే అవకాశం ఉంది చాలా. చూసారు కదా చాలా ట్రై చేశారు కానీ దాన్ని బయటికి తీయలేకపోయారు. సో తీస్తారు, ఎలా అయినా తీయగలరు కానీ ఆ ఫిషెస్ కానీ పొల్యూట్ అవుద్ది అని అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇంకా అక్కడ అలాగే వదిలేశారు. సో గైస్ ఈ షిప్ మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తెన్నటి పార్క్కి, సూపర్ ఉంది. సో వంశీగడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా చిందిలేస్తున్నాడు. సో ఇది ఈ కార్గో షిప్. గైస్ ఇదిగోండి అదంతా అవుట్స్కట్ రోడ్. సో తెన్నటి పార్క్ ఇది, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూసారా, అదొక టెంపుల్ ఇక్కడ తెన్నటి పార్క్లోని. సో ఈ స్టెప్స్ ఇదంతా, ఆ పార్క్ అంతా కూడా కొంచెం హిల్ రేంజ్లో ఉంటుంది. సో మళ్ళీ వచ్చాడు మనోడు. షిప్ అయితే సూపర్ బస్ల, ఆ పక్కన పిక్స్ తీసుకుంటే ఉంది కిర్రాక్ ఉంది. సో గైస్ మీరు కూడా ఒకసారి ఈ స్పాట్ని ట్రై చేయండి. సో మనం పార్క్ పైకి వెళ్దాం ఒకసారి చూద్దాం. స్టెప్స్ చూసారు కదా గైస్, ఇదైతే కిర్రాక్ కిర్రాక్ ఉంది అసలు. ఆ గ్రీనరీ చూస్తుంటేనే మతిపోతుంది. బేసిక్గా నేను ప్లాంట్స్ లవర్,
సో అసలు ప్లాంట్ లవరేనే కాదు, అసలు ఎవరికైనా నచ్చుతుంది ఆ స్పాట్ చూస్తే, అలా అనిపించింది. ఎలా అయితే మేము పైకి ఎక్కేసాం, సో ఇది తెన్నటి పార్క్ మొత్తం పైన రోడ్ పాయింట్ వ్యూ, ఇది వ్యూ పాయింట్లో ఉంటుంది. ఇదంతా మొత్తం పార్క్ అంతా కూడా వ్యూ పాయింట్ ఇది. సో ఇది చూసారా, తెన్నటి హిల్, చిన్న హిల్ ఇది. సో ఇదొక మంచి మంచిగా డిజైన్ చేశారు దాన్ని, చూసారు కదా, స్టెప్స్ రాక్స్ అవన్నీ ప్లేస్ చేసి చాలా అట్రాక్టివ్గా తయారు చేశారు. ఇది సెకండ్ గేట్ నుంచి వస్తాయి ఇవన్నీ, సెకండ్ గేట్ టు ఫస్ట్ గేట్, ఇవన్నీ ల్యాండ్స్కేప్ ఏరియా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ పార్క్ ఇది. పైనుంచి మనం బీచ్ వ్యూ అనేది చూడడానికి, సో గైస్ ఇక్కడ మనకి ఒక వ్యూ పాయింట్ ఉంది, సో అది చూద్దాం. ఇది ది మెయిన్ వ్యూ పాయింట్, ఇది మొత్తం బీచ్ అంతా క్లియర్ కట్గా కనిపిస్తుంది దీని మీద నుంచి వెళ్తే. సో ఇది వ్యూ పాయింట్ అని పిలుస్తారు, తెన్నటి పార్క్ వ్యూ పాయింట్. సో ఇక్కడ ప్లాంట్స్ అవి, ఈ పెద్ద పెద్ద చెట్లు అనేవి కొంచెం పెరిగిపోవడం వల్ల మొత్తం వ్యూ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యింది, కాకపోతే నో ప్రాబ్లం, వాటిని కొట్టలేము కదా, సో అందుకనే వాళ్ళు కూడా అలా వదిలేశారు కొట్టకుండా. గైస్ ఇప్పటివరకు చూసిన తెన్నటి పార్క్ వ్యూస్ చాలా బాగున్నాయి కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.